మునుగోరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా నేను పిసిసి అధ్యక్షుల వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రిక్వెస్ట్ చేయడం లేదు, డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ బి ఫారం పై గెలిచి సోనియా గాంధీ ఆశీస్సులతో గెలిచి చేతి గుర్తు మీద గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవాళ సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక గుర్తింపు ఇస్తే ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, బీజేపీ అయితేనే ఇలా కేసీఆర్ గారిని ఓడగొడుతుందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, ఇలా పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కాకముందే అనేక సభలు నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఒకవైపు, వరంగల్కు రాహుల్ గాంధీ గారిని పిలిచి రైతు డిక్లరేషన్ ఒకవైపు ఇచ్చి భరోసా ఇచ్చి రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడిని వ్యక్తిగతంగా నువ్వు తిరుగుతావు, ఆ కాంగ్రెస్ పార్టీని ఇవాళ చేతగాని పార్టీ అంటావు, మళ్ళీ ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారంటే నాకు ఇష్టం నేను వాళ్ళని కలుస్తా అంటావు, ఇక్కడికి రాహుల్ గాంధీ గారు వస్తేనేమో కలవడానికి నీకు టైం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నా లేనట్టే లెక్క. ఇలా రాష్ట్రంలో ఉన్న ఏ కార్యకర్త కూడా, నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదు. ఇప్పటికైనా నీకు చీము నెత్తులు సిగ్గు శరం ఏమున్నా వెంటనే నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. చేసి నువ్వు ఏ పార్టీలో కనవో, నువ్వు ఏడవైన నరికేది ఏముండదు. నువ్వు ఆల్రెడీ ఎంపీగా పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు అన్నావు, ఎట్లయినా నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు, నువ్వు ఎంపీ అయితేనే తెలంగాణ ఉద్యమకారుడు అయినవు. మరి ఆ ఎంపీ ఎట్లయినావు? ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద, ఆ రోజు కూడా చేతి గుర్తు మీద నువ్వు ఎంపీ అయినావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు ఇట్లా మాట్లాడడం సహించరని విషయంగా నేను రేవంత్ రెడ్డి గారికి కూడా డిమాండ్ చేస్తున్నా. అన్న, పిసిసి అధ్యక్షుడు మీరు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మీరు, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయడం లేదు, తీయండి వాడిని. అటువంటి న్యాయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చురుకనగా మాట్లాడుతుంటే మీరు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు అందరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఇవాళ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అయితేనేమి, సీనియర్లు అందరూ కూడా పార్టీలో కనుకొనుంటే పార్టీలో మాట్లాడుకుంటున్నారు తప్ప పార్టీ గురించి చెడ్డగా మాట్లాడే నీలాంటి రాజగోపాల్ రెడ్డి ఎవరు కూడా సహించడం లేదు. వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయండి, బయటికి వెలేయండి, సస్పెండ్ కాదు వెలేయండి.